మోగింది నగారా, మోగింది నగారా, ఇక మోగాలి విజయ ఢంకా. జనం జనం ప్రభంజనమై కదిలింది కర్షక శూరులు హర్షించేలా, సంబరాలు వర్షించేలా, దిగ్దిగంతాలకు వ్యాపించేలా నినాదాలు మిన్నంటాయి, ప్రతిపక్షాలకు జమటలు పట్టాయి. జయ హో లక్ష్మణ, జయ జయ హో లక్ష్మణ అంటూ హోరెత్తిన జయ జయ ధ్వానాలు సైనిక కవాతును తలపించాయి. ఎన్నికల శంఖారావం కాదిది, విజయోత్సవ ర్యాలీ అన్నట్టుగా యువజనం కదిలింది. ఒక నాయకుడిపై ఇంత అభిమానమా? ఇది ఇతరులకు సాధ్యమా? సాధారణంగా కార్యకర్తలు తమ అభిమాన నాయకుణ్ణి తలకెత్తుకుంటారు, కానీ జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు లక్ష్మణ్ను గుండెల్లో పెట్టుకున్నారు. తమ అభిమానానికి ఆకాశమే హద్దని చాటుకున్నారు. నిజమే, సౌమ్యుడు, సున్నిత మనస్కుడు, స్నేహశీలి, ప్రేమగా ఆప్యాయతతో పలకరించేవాడు, మంచి మనసు కలవాడు, సమస్యల్ని తీర్చేవాడు, కుటుంబంలో ఒకడిగా మెలిగేవాడు, తన సొంత ఆస్తిని సైతం దానం చేసేవాడు మన లక్ష్మణ్ణ కాక ఇంకెవరు? జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు గతంలో ఎప్పుడూ ఇలాంటి నాయకుణ్ణి చూడలేరు. అందుకే లక్ష్మణ్ణను తమ గుండెల్లో పెట్టుకున్నారు, ఎన్నికల్లో ఆశీర్వదించారు. ఒక అతి సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి అందరినీ ఆదుకుంటూ ముందుకు పోతున్న నాయకుడు కాబట్టే మన లక్ష్మణ్ణను ప్రజలు సర్పంచు పదవి నుంచి రాష్ట్ర మంత్రిగా సేవలందించే వరకు వెన్నంటే ఉన్నారు, ఇక ముందు ఉంటారు. కార్యకర్తల శ్రేయస్సును నిరంతరం కోరుతూ వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు మన లక్ష్మణ్ణకు పోటీగా మరో నాయకుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడు. అందుకే కార్యకర్తల దృష్టిలో లక్ష్మణ్ణ దేవుడు. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఇన్నిసార్లు తిరిగిన నాయకుడు మన లక్ష్మణ్ణ తప్ప ఇంకొకరు లేరు. అందుకే అన్ని గ్రామాల్లోని ప్రధాన సమస్యలను తీర్చగలిగాడు. ఈ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల వల్ల ప్రతి గ్రామంలోని ప్రతి గడపకు ఏదో ఒక రకమైన లబ్ధి చేకూరింది. దాని వెనుక మన లక్ష్మణ్ణ కృషి ఎంతుందో ఊహించవచ్చు. బిడ్డ పుట్టినప్పుడు తల్లి బిడ్డల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్తో ప్రారంభిస్తే చదువుకోవడానికి గురుకులాలు, వయసొచ్చిన మన బిడ్డలకు హైజీన్ కిట్లు, పెళ్లిడొచ్చాక కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఏ రైతు అప్పుల పాలు కాకుండా రైతు బంధు పథకం, అకాల మరణం చెందితే రైతు బీమా, ఇలా పుట్టిన నాటి నుంచి మరణం దాకా ఈ ప్రభుత్వం ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకుంటోంది. అందుకే ఒక్కసారి ఆలోచిద్దాం, మన సమస్యలు తీర్చే అభిమాన నాయకుడికి అండగా నిలుద్దాం. ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలాగా వారంతా మన లక్ష్మణ్ణను మళ్లీ ఆశీర్వదించేలా కృషి చేద్దాం. జయ హో లక్ష్మణ్ణ, జయ హో కేసీఆర్, జయ జయ హో టిఆర్ఎస్. కారు గుర్తుకే మన ఓటు.